శ్రీహరి సర్వీస్ ఇన్ఫోటెక్ ఛానల్లో వచ్చే ప్రతి అప్డేటెడ్ వీడియో డైరెక్ట్గా మీ ఫోన్కి రావాలంటే వీడియో ఓపెన్ చేసి వీడియో కింద రెడ్ కలర్లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ టు ఆల్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాకి శ్రీహరి సర్వీస్ ఇన్ఫోటెక్. కొత్తగా వచ్చిన స్కూల్ అటెండెన్స్ యాప్లో మనము రెండు రకాల లాగిన్స్ మనం క్రియేట్ చేసుకోవాలి. మొదటిది స్కూల్ లాగిన్ అంటాము. ఈ స్కూల్ లాగిన్ అది యూడేస్ కోడ్తో, స్కూల్ యొక్క యూడేస్ కోడ్తో మనము ఒక లాగిన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత రెండోది వచ్చి ఒక స్కూల్లో ఎంతమంది టీచర్స్ ఉంటే అంతమంది వారి వ్యక్తిగత ట్రెజరీ ఐడితో లాగిన్స్ మనం క్రియేట్ చేసుకుంటాము, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన యాప్లో రెండు రకాల లాగిన్స్, రెండు రకాల రిజిస్ట్రేషన్స్ చేసుకుంటేనే మనము స్కూల్ అటెండెన్స్ యాప్లో స్టూడెంట్ యొక్క అటెండెన్స్ యాప్ అనేది కంప్లీట్గా చేయగలము. సో మొదట ఇక్కడ మనకి ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తున్న కింద ఒక ఏపీకే ఫైల్ కనిపిస్తుంది. సో స్కూల్ అటెండెన్స్ యాప్ అనేది మరలా అప్డేట్ కావడం జరిగింది, 2.0.1కి అప్డేట్ అయ్యింది. సో మొదట మన ఫోన్లో ఉండే పాత యాప్ని కంప్లీట్గా అన్ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత కొత్తగా వచ్చిన ఈ ఏపీకే ఫైల్ ద్వారా అప్పుడు మనము ఈ అటెండెన్స్ యాప్ని, స్కూల్ అటెండెన్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకవేళ పాత యాప్ని మన ఫోన్లో ఉంచి ఈ కొత్త ఏపీకే ఫైల్ ద్వారా స్టూడెంట్ అటెండెన్స్ యాప్ని, స్కూల్ అటెండెన్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మనకు యాప్ నాట్ ఇన్స్టాల్డ్ అని వస్తుంది, యాప్ ఇన్స్టాల్ కాదు. కావున మొదట మన ఫోన్లో ఉండే పాత యాప్ని కంప్లీట్గా అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత మాత్రమే మనం ఈ కొత్త ఏపీకే ఫైల్ ద్వారా మనం కొత్త స్కూల్ అటెండెన్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటాము. సో పాత యాప్ని వాడటం వల్ల మనము లాగిన్ అయితే క్యాప్చర్ కోడ్ ఫెయిల్డ్ అని మెసేజ్ వస్తుంది. కాబట్టి ఆ పాత యాప్ని డిలీట్ చేసిన తర్వాత ఈ కొత్త యాప్ని మనం తీసుకోవాలి. మనకి ఇక్కడ కనిపిస్తున్న ఏపీకే ఫైల్ స్కూల్ అటెండెన్స్ 2.0.1 ఏపీకే కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డూ యూ వాంట్ టు ఇన్స్టాల్ దిస్ అప్లికేషన్ అడుగుతుంది. ఇన్స్టాల్ మీద క్లిక్ చేయాలి. ఇన్స్టాల్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు స్కూల్ అటెండెన్స్ యాప్ అనేది ఇన్స్టాల్డ్ అని, యాప్ ఇన్స్టాల్డ్ అని రావడం జరుగుతుంది. సో యాప్ ఇన్స్టాల్డ్ అని వచ్చింది. యాప్ ఇన్స్టాల్ వచ్చిన తర్వాత మన ఇక్కడ ఓపెన్ కనిపిస్తుంది, ఓపెన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అన్ని పర్మిషన్స్ అడుగుతుంది. వైల్ యూజింగ్ ద యాప్ దాన్ని టచ్ చేయండి, వైల్ యూజింగ్ ద యాప్ టచ్ చేయండి, అలో పర్మిషన్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ కింద సైన్ అప్, పాస్వర్డ్ పాలసీ అని కనిపిస్తుంది. మొదట మనం యూజర్ నేమ్, పాస్వర్డు, లాగిన్ టచ్ చేయకుండా కింద మనకు లాగిన్ కింద సైన్ అప్, దాని కింద పాస్వర్డ్ పాలసీ అని కనిపిస్తుంది. పాస్వర్డ్ పాలసీని టచ్ చేస్తే మనకి ఇక్కడ ఈ పాస్వర్డ్ అనేది షుడ్ కంటైన్ అట్లీస్ట్ 8 క్యారెక్టర్స్, 8 ఉండాలి. వాటిలో ఒకటి అట్లీస్ట్ 1 అప్పర్ కేస్ క్యారెక్టర్ ఉండాలి. ఏ టు ఏ నుంచి జెడ్ దాకా ఏదో ఒక లెటర్ అప్పర్ కేస్ ఒకటి ఉండాలి. తర్వాత అట్లీస్ట్ 1 లోయర్ కేస్ ఉండాలి, అట్లీస్ట్ 1 నంబర్ ఉండాలి, అట్లీస్ట్ 1 స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. వీటన్నిటితో కలిపి మనము పాస్వర్డ్ని మనం క్రియేట్ చేసుకుంటాం. ఉదాహరణకి మనోజ్ క్యాపిటల్ ఎం పెట్టుకొని అర్ధ రేట్ 87 అట్ పెట్టుకోవచ్చు. అట్లా వీటిలో క్యాపిటల్ లెటరు, స్మాల్ లెటర్స్, అర్ధ రేట్ సింబులు, నంబర్స్ అన్నీ వచ్చేసాయి. అలా మన పాస్వర్డు క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి కింద లాగిన్ కింద సైన్అప్ కనిపిస్తుంది, సైన్అప్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం రెండు రకాల రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలని చెప్పాము. మొదటిది వచ్చేసి స్కూల్ యొక్క డ్రెస్ కోడ్, దాంతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్కూల్ యొక్క డ్రెస్ కోడ్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. డ్రెస్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మన కింద హెడ్మాస్టర్ గారి యొక్క మొబైల్ నెంబర్ కానీ, స్కూల్ యొక్క సియూజి నెంబరు కానీ వర్క్ చేస్తుంటే ఆ నెంబర్ కానీ ఇక్కడ ఎంటర్ చేస్తాము. ఎంటర్ చేసి ఇక్కడ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, సెలెక్ట్ సీక్రెట్ క్వశ్చన్, ఆన్సర్ ఫర్ సీక్రెట్ క్వశ్చన్, న్యూ పాస్వర్డు, కన్ఫర్మ్ పాస్వర్డు,
సెండ్ ఓటీపీ మీద మనం క్లిక్ చేయాలి. ఇవన్నీ కూడా హెడ్మాస్టర్ గారి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనం ఇచ్చేస్తాము. హెడ్మాస్టర్ గారి యొక్క మొబైల్ నెంబర్ ఇస్తాము, హెడ్మాస్టర్ గారి యొక్క ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇస్తాము, హెడ్మాస్టర్ గారి యొక్క మెయిల్ ఐడి లేదా స్కూల్ ఐడి ఇవ్వచ్చు, ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ సీక్రెట్ కోసం సెలెక్ట్ చేసుకుంటాము, దానికి ఆన్సర్ కింద ఇస్తాము. ఈ పాస్వర్డ్ మనం అనుకున్న పాస్వర్డ్ని క్రియేట్ చేసుకొని సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. మన మొబైల్ నెంబరు, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ వాట్ ఈజ్ అవర్ ఫేవరెట్ స్పోర్టు, ఆ తర్వాత దాని క్రికెట్ ఆన్సర్ ఇచ్చాము. పాస్వర్డు స్మాల్ కేసు, అప్పర్ కేసు, అడ్రస్ సింబల్ పెట్టి నంబర్స్తో పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాము. ఇప్పుడు సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. తర్వాత మన కింద ఎంటర్ ఓటీపీ కనిపిస్తుంది, ఆ మొబైల్కి వచ్చిన ఆ ఓటీపీని ఎంటర్ చేసి నెక్స్ట్ మన సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కనిపిస్తుంది, సబ్మిట్ మీద క్లిక్ చేస్తాము. సో ఇక్కడ పాస్వర్డ్ సక్సెస్ఫుల్లీ చేంజ్ అనేది రావడం జరిగింది, టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తాం. ఇప్పుడు మనం ఇక్కడ యూజర్ నేము, స్కూల్ యొక్క డైస్ కోడు, పాస్వర్డ్ వచ్చేసి మనం ఈ రిజిస్ట్రేషన్లో ఏ పాస్వర్డ్ అయితే మనం క్రియేట్ చేసుకున్నాం ఆ పాస్వర్డ్ అని ఇక్కడ ఇవ్వాలి. క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తే మనకు స్కూల్ యొక్క లాగిన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఒక స్కూల్లో ఎంతమంది టీచర్స్ ఉంటారో అంతమందికి సంబంధించి వారు ఇండివిజువల్గా ట్రెజరీ ఐడితో ఎలా సైన్అప్ అవ్వాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. కింద సైన్అప్ కనిపిస్తుంది, ఆ సైన్అప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ యూజర్ నేమ్ అంటే ఇక్కడ మనం ట్రెజరీ ఐడి ఇవ్వాలి. సో ట్రెజరీ ఐడి, టీచర్ యొక్క ట్రెజరీ ఐడి ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మన ఇక్కడ టీచర్ యొక్క మొబైల్ నెంబరు, ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసినట్టే ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, సెలెక్ట్ సీక్రెట్ క్వశ్చను, దాని ఆన్సరు, న్యూ పాస్వర్డ్, సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తాము. మొబైల్ నెంబరు, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేము, మెయిల్ ఐడి, ఇక్కడ నెక్స్ట్ వచ్చి ఫేవరెట్ స్పోర్టు, క్రికెట్, ఆన్సరు, పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాము. ఇక డేట్ ఆఫ్ బర్త్ దగ్గర ఆ క్యాలెండర్ని టచ్ చేస్తే మనకి ఇక్కడ పైన 2022 అని, ఫ్రైడే ఆగస్టు 12 అని పైన 2022 కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మనకి ఇయర్స్ అనేది స్క్రోల్ అవుతాయి. వీటిలో ఫస్ట్ మనం ఇయర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇయర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మంత్ ఉంది, ఆగస్టు 1985 ఉంది. సో లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ యారో మార్క్స్ కనిపిస్తున్నాయి. మనం డౌన్ చేసుకోవాలి అంటే లెఫ్ట్ సైడ్ యారో మార్క్ని టచ్ చేసుకుంటూ వస్తే మనకి మంత్ అనేది డౌన్ అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ మంత్ మనం సెలెక్ట్ చేసుకుంటాం, మంత్ వచ్చింది, జూన్ అని వచ్చింది. నెక్స్ట్ ఈ జూన్ క్యాలెండర్లో డేట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు డేటు, మంత్, ఇయర్ మూడు కూడా సెలెక్ట్ అయిన తర్వాత ఓకే మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు డేట్ ఆఫ్ బర్త్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎంటర్ ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తాము. సబ్మిట్ మీద క్లిక్ చేస్తాము. సో ఇక్కడ కూడా పాస్వర్డ్ సక్సెస్ఫుల్లీ చేంజ్ అని రావడం జరిగింది. ఇప్పుడు మనము స్కూల్ యొక్క లాగిన్ క్రియేట్ చేసుకోవడం జరిగింది, టీచర్ యొక్క ఇండివిజువల్ లాగిన్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. సో ఒక స్కూల్లో టీచర్స్ వారి యొక్క క్లాసుల్లో వారి అటెండెన్స్, వారి యొక్క ఇండివిజువల్ లాగిన్లో స్కూల్ అటెండెన్స్లో స్టూడెంట్ అటెండెన్స్ చేసిన తర్వాత దాన్ని హెచ్ఎం అప్రూవల్, ఫైనల్గా హెచ్ఎం అప్రూవల్ చేయాల్సి ఉంటుంది. దాన్ని ఇప్పుడు చూద్దాం. టీచర్స్ వాళ్ళ యొక్క ఇండివిజువల్ లాగిన్లో స్కూల్ అటెండెన్స్ యాప్లో స్టూడెంట్ యొక్క అటెండెన్స్ చేసిన తర్వాత మనం ఇక్కడ స్కూల్ లాగిన్లో హెచ్ఎం అప్రూవల్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. పైన డైస్ కోడు, పాస్వర్డు, మనం క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్, క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మన కింద సింక్ అని కనిపిస్తుంది, సింక్ చేయాలి. సింక్ మీద క్లిక్ చేస్తాము. డైరెక్ట్గా మనం ఇక్కడ స్కూల్ యొక్క లాగిన్లోనే డైరెక్ట్గా అటెండెన్స్ వేసుకోవచ్చు. డైరెక్ట్గా స్కూల్ యూడే స్కోర్తో ఎంటర్ అయ్యి లాగిన్ అయ్యి, అంటే టీచర్లు వారి ఇండివిజువల్ లాగిన్లో వేయకుండా తక్కువ రోజులు ఉన్నప్పుడు, సింగిల్ టీచర్ ఉన్నప్పుడు డైరెక్ట్గా స్కూల్ అటెండెన్స్ యాప్లో యూడే స్కోర్తో ఎంటర్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకునే పాస్వర్డ్తో ఎంటర్ అయ్యి ఓపెన్ లాగిన్ అయిన తర్వాత సింక్ మీద క్లిక్ చేసి మనం ఇక్కడ స్టూడెంట్ అటెండెన్స్ మన క్లాసులు మనం సెలెక్ట్ చేసుకొని
క్లాస్ సెలెక్ట్ చేసుకొని అటెండెన్స్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు. ప్రతి క్లాస్కి సబ్మిట్ చేసుకోవచ్చు. అంటే ఒకే లాగిన్లో ఒకేసారి అయిపోతుంది. తర్వాత మనం ఇక్కడ హెడ్ మాస్టర్ అప్రూవల్ అని కింద కనిపిస్తూ ఉంది. సో ఇండివిజువల్ లాగిన్లో హెడ్ మాస్టర్ అప్రూవల్ అనేది కనిపించదు. ఓన్లీ స్కూల్ యొక్క యూడైస్ కోడ్తో ఎంటర్ అయిన లాగిన్లో మాత్రమే మనకు హెడ్ మాస్టర్ అప్రూవల్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ థర్డ్ క్లాస్ కనిపిస్తుంది. ప్రజెంట్ ఆబ్సెంట్ అని టోటల్ అని దాని మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ అటెండెడ్ కనిపిస్తూ ఉంది. అప్రూవ్ కనిపిస్తూ ఉంది కింద. అప్రూవ్ మీద క్లిక్ చేయాలి. ఈ గ్రీన్ టిక్ మార్క్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. సో అటెండెన్స్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ హెచ్ఎం అప్రూవ్లో నెక్స్ట్ ఇంకో క్లాస్ మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ ఆప్షన్ టు ప్రజెంట్ అని కనిపిస్తూ ఉంది. అప్రూవ్ మీద క్లిక్ చేస్తాము. గ్రీన్ టిక్ మార్క్ క్లిక్ చేస్తాము. నెక్స్ట్ అదేవిధంగా లాస్ట్ క్లాసు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అప్రూవ్ కనిపిస్తుంది. అప్రూవ్ మీద క్లిక్ చేసి గ్రీన్ టిక్ మార్క్ టచ్ చేస్తే అటెండెన్స్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం స్కూల్ అటెండెన్స్ యాప్లో స్టూడెంట్ యొక్క అటెండెన్స్ అనేది తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.